సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి వారి సమస్యల పరిష్కారానికి సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో దాంతో మేము ముందుకైతే వచ్చాను. నేను పెన్షనర్ల సమస్యలు పరిష్కరించడానికి అంటే పరిష్కారానికి కృషి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల ఐకాసా, రాష్ట్ర ఉద్యోగ సంఘాల ఐకాసా అయితే కోరిందనమాట. ఈ మేరకు పెన్షనర్ల ఐకాసా చైర్మన్ కె లక్ష్మయ్య, సహా చైర్మన్ సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి టి సుధాకర్ బాబు, ఇతర నేతలు కూడా కృష్ణప్రసాదులు, కృష్ణమూర్తి, సత్యనారాయణ, ఇక్కడ భరత్ రెడ్డి, బీవీవి ప్రసాద్, పెన్షనర్ల సంఘం అధ్యక్షులు దామోదర్ రెడ్డి తదితరులు, ఉద్యోగ ఐకాసా చైర్మన్ ప్రధాన కార్యదర్శులు మారం జగదీష్, ఏలూరు శ్రీనివాసరావును సత్కరించి తమ సమస్యలపై వినతి పత్రాన్ని అయితే సమర్పించారు. పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని, ఈహెచ్ఎస్ కార్డులతో నగదు రహిత చికిత్స అందించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు అయితే కోరడం అయితే జరిగిందనమాట. సో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పెన్షనర్లు అందరూ కూడా ఈ విధంగా అయితే కోరుతూ ఉన్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో